Oh my god! इबंद అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుట్టి దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ మై దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ హౌస్ రెనోవేషన్ ఇది మా హౌస్ రెనోవేషన్ సిరీస్ ఇది మా హోమ్ రెనోవేషన్ దాంట్లో హౌస్ రెనోవేషన్ చి మా హోమ్ సిరీస్ ఇది మా హోమ్ సిరీస్ రెనోవేషన్ లో పార్ట్ 2 మీరు ముందు వీడియోస్ అన్ని చూసిరండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అండ్ మనము ఏ డే నుండి స్టార్ట్ చేస్తున్నామో దానికంటే ముందు ఏమేమైనాయి ఈ డేకి వచ్చేటప్పుడు నేను మిగతా చెప్పే వాటికన్నిటికీ మీకు అర్థమవుతుంది సో అది వెళ్ళి చూసిరండి ఏంటి కార్తీక్ ఏం చెప్తున్నా Amigo, ¿qué pasó? You no mask scrubbing crazy really day 5 renovation ఇవాలు ఇప్పుడు sand చేస్తున్నారు అంటే rough గా ఏదైనా uneven గా ఉంటే అట్లా sand చేస్తారన్నమాట చేసి దాని తర్వాత ఇదంతా painting అవుతది ఆల్్రెడీ లైట్స్ వచ్చేసాయి లాస్ట్ వీక్ ఏ సో బేస్ మోల్డింగ్ ఇది ఈ మెటీరియల్ ఇక్కడ వస్తది వాషింగ్ మెషిన్ ఏరియాలో కింద వుడ్ అంతా ఖరాబ్ అయిపోయినట్టు కొద్ది ఉందన్నమాట అందుకే ఇది తీసుకొచ్చారు ఇది పెట్టి కింద పెట్టి లెవెల్ కొద్దిగా లేపి దాని మీద మళ్ళీ మనం తెచ్చిన వినైల్ ప్లాంక్ వేశారన్నమాట వినైల్ ఫ్లోరింగ్ ఇప్పుడు ఇక్కడ రాబోతుంది ఈ ప్లేస్ లో వినైల్ ఫ్లోరింగ్ మళ్ళీ స్టేర్స్ ఇదంతా వినైల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది ఇది అండ్ ఇక్కడ ఇక్కడ వుడ్ ఉంది ఇది ఎందుకు ఉందో సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ వుడ్ ఉంది ఇక్కడ వస్తుంది అండ్ మీద చిన్న చిన్న ఉంటుంది దాని కింద కూడా అది వస్తుంది అన్నమాట అందుకే ఈ వుడ్ తీసుకొచ్చారు ఉన్న ల్యాప్టాప్ బేస్ మోల్డింగ్ అంటే కిందదని చెప్పాను కదా క్రౌన్ మోల్డింగ్ అంటే ఆ మూలలు అన్నమాట వాటికి కూడా మోల్డింగ్స్ ఉంటాయి వుడ్ కట్టెనే పెడతారు అక్కడ దానివల్ల కూడా లుక్ వస్తుంది ఇనీషియల్ గా నేను
వుడ్ కి సంబంధించిన వర్క్లల్లో బేస్ మోల్డింగ్ ఆ డోర్ సైడ్స్ కి కనిపిస్తున్నాయి కదా అలా అది వాటిని డోర్ ట్రిమ్స్ అంటారు అలానే విండోస్ కి సైడ్స్ కి కూడా ఉంటాయి విండో ట్రిమ్స్ డోర్ ట్రిమ్స్ బేస్ మోల్డింగ్ క్రౌన్ మోల్డింగ్ ఇవి వాళ్ళతో మాట్లాడుకున్నాము బట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు నేను అనలైజ్ చేసుకొని అతనితోని మాట్లాడమైంది క్రౌన్ మోల్డింగ్ పెట్టడం వల్ల హైట్ అనేది తక్కువ ఉన్నట్టు ఫీలింగ్ వస్తానేసి ఆల్రెడీ ఈ హౌసెస్ 8 ఫీట్ హైట్ మాత్రమే జనరల్ గా ఇప్పుడైతే 9 ఫీట్ ఇంకా 10 ఫీట్ హైట్ ఉన్న ఇప్పుడు మోడర్న్ హౌసెస్ అట్లా ఉంటాయి సో ఆ హైట్ తగ్గితే బాగోదు మిగతా ఫీల్ అంతా పోదు ఆ క్రౌన్ మోల్డింగ్ అనేది క్యాన్సిల్ చేపించాను దాని బదులు నేను మా కిచెన్ ఎంట్రీలో ఒక ఫీల్ ఉండేలాగా అక్కడ ప్లెయిన్ ఏముండదు జస్ట్ ఒక ప్లెయిన్ ఎంట్రీ ఉంటుంది దాని బదులు చుట్టూ పెట్టాలి అని చెప్పేసి అది మాట్లాడుకున్నాను చైర్ రేలింగ్ అని అంటారు అంటే గోడకు సగం నుండి కిందకి ఈ కట్టెతోనే కొన్ని కొన్ని ప్యాటర్న్స్ డిజైన్స్ చేస్తారన్నమాట వాటిని చైర్ రేలింగ్స్ అని అంటారు దానివల్ల కూడా లుక్ బాగుంటుంది ఇంకోటి మాట్లాడుకున్నాను ఫీచర్ వాల్ మాట్లాడుకున్నాను ఒక పర్టికులర్ వాల్ మాత్రమే ఇంట్లో అట్రాక్షన్ లాగా ఉండాలి హోమ్ టూర్ వీడియోలో చెప్పాను ఇక్కడ గాని అని చెప్పేసి అలా నేను లివింగ్ రూమ్ లోనా లేకపోతే ఆ స్టేర్ కేస్ దగ్గరనా అన్న డౌట్ ఉండే అండ్ ఫైర్ ప్లేస్ జస్ట్ ఫైర్ ప్లేసే ఉండే దానికి అడిషనల్ అట్రాక్షన్స్ ఏం లేవు బట్ నౌ దానికి సైడ్స్ కి మీదకి కొద్దిగా షెల్ఫ్ లాగా పెట్టించినాము సో దట్ అక్కడ ఏమైనా పెట్టొచ్చు అని చెప్పేసి ఇదంతా ఆ రోజే డిస్కషన్ చేశాము పెయింట్ ఈజ్ ఎ సచ్ ఎ బిగ్ డెసిషన్ అసలు నేనైతే ఐ టుక్ డేస్ కాదు ఒక వీక్ తీసుకున్నా కావచ్చు డిసైడ్ అవ్వడానికి ఇల్లు రాగానే మేము ఫస్ట్ ట్రై ఆన్ చేసిందే పెయింట్ మీరు హోమ్ టూర్ వీడియోలో చూసింటారు ఒక మూడు కలర్ ట్రై చేసాము ఏది డెసిషన్ తీసుకోవాలన్నది ఇట్స్ ఎ వెరీ టఫ్ డెసిషన్ అంటే వైట్ అన్నది నాకు క్లారిటీ ఉంది బట్ వైట్ లో చాలా వైట్స్ ఉంటాయి కూల్ వైట్ వార్మ్ వైట్ న్యూట్రల్ వైట్ అని చెప్పేసి వార్మ్ వైట్ అంటే కైండ్ ఆఫ్ ఎల్లోయిష్ టోన్ ఉంటుంది అది జనరల్ గా చాలా మంది ఇళ్లలో చూస్తాము కూల్ వైట్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ గ్రేయిష్ టోన్ ఉంటుంది మోడర్న్ ఫీలింగ్ ఉంటుంది ఇది చెప్పాలంటే ఇట్స్ ఏ న్యూట్రల్ వైట్ జస్ట్ వైట్ అన్నమాట ఫిక్స్ అయిపోయాను బట్ ఆ జనరల్ కాంట్రాక్టర్ తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే అందరు గోడలకి వార్మ్ వైట్ ఎల్లోయిష్ కైండ్ ఆఫ్ వైట్ తీసుకొని ఈ ట్రిమ్స్ కి వైట్ తీసుకుంటారు సో దట్ ఇది ఉన్నది అన్న ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది మీరు అంతా వైట్ తీసుకుంటే నేనైతే అలా ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అతను ఒక అలా స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనమాట మళ్ళీ నేను నాకు డౌట్ ఉండే ఏం తీసుకోవాలని చెప్పేసి బట్ ఫైనల్ గా పర్లేదు వైట్ కే స్టిక్ అయిపోదాము నా హౌస్ నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పేసి నేను కార్తీక్ కూడా అదే అన్నాడు ఒక ఫిక్స్ అయిపోయినా ఈ కలర్ వైట్ అనేది యుఎస్ లో షెర్విన్ విలియమ్స్ బెయిర్ బెంజమిన్ మోర్ ఇంకొకటి ఏదో కాస్ట్లీది ఉంటుంది నన్ను అడిగితే అన్నీ సేమ్ లుక్ ఉంటాయి కలర్ ఏ చూస్ చేసుకుంటాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లుక్ వైజ్ అయితే అన్ని సేమ్ బట్ క్వాలిటీ మేబీ ఏమైనా పెద్ద ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు కానీ నాకైతే పెద్దగా ఏమనిపించలేదు చాలా మంది వెళ్ళేది షెర్విన్ విలియమ్స్ బ్రాండ్తో వెళ్తారు సో మేము కూడా షెర్విన్ విలియమ్స్ బ్రాండ్ చూస్ చేసుకున్నాం దాంట్లో మేము వాడిన కలర్ వచ్చేసి ప్యూర్ వైట్ ఇది మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చిన కలర్ షెర్విన్ విలియమ్స్ ప్యూర్ వైట్ ఈ కలర్ తీసుకొచ్చినాము 7 గెలాన్ ఫినిషింగ్ డిఫరెంట్ ఫినిషెస్ ఉంటాయి మ్యాట్ సాటిన్ ఎగ్ షెల్ గ్లాస్ హై గ్లాస్ సెమీ గ్లాస్ దాంట్లో మేము వెళ్ళింది సాటిన్ లో కైండ్ ఆఫ్ లైట్ గా ఒక షైనీనెస్ ఒక పాలిష్ అనేది ఉంటది దాని వల్ల రేపు దాని మీద ఏదైనా మార్క్ ఏదైనా మరక పడ్డా ఏదైనా పెన్ పిల్లలు ఉంటారు వాళ్ళు గీతలు గీసిన ఏమన్నా చేసినా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట మ్యాట్ లాంటి వాటికి వెళ్తే ఏ చిన్న అయినా కూడా ఇలా కనిపిస్తుంది ఫీచర్డ్ వాల్ అదే దాంట్లో మీకు అర్థమవుతుంది నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను ఫినిషింగ్ కూడా ఏది అన్న ఫిక్స్ అవ్వడానికి టైం పట్టింది అది అన్నమాట పెయింట్ గురించి నాకు డౌట్ఫుల్ ఉండే ఈ కలర్ ఎట్లుంటుందో కొద్దిగా డల్ గా ఉంటుందో అని ఇది లాండ్రీ రూమ్ లో వేసి ఇక్కడ పెట్టిరు ఎంత మెసీ ఉందో మార్నింగ్ చూపించిన వుడ్ వేసి దాని మీద ఇదేసి స్మూత్ చేసేసిర్రు నెక్స్ట్ ఆల్రెడీ పెయింట్ ఓపెన్ చేసి పెయింటింగ్ స్టార్ట్ చేసిర్రు అయితే వన్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు అనుకుంటా ఎస్ కెన్ యూ సీ ద డిఫరెన్స్ వావ్ ఇది కిందకు ఉంటుండే ఇది ఈ పార్ట్ సో ఆ కిందకి ఇక్కడ ఈ డ్రా బయటకి రాకపోతుండే కష్టం ఉంటుండే బట్ నౌ ఇది హైట్ అయింది కాబట్టి కింద డ్రా తీయడానికి ఈజీ ఉంటుంది అందులో ఏదన్నా లాండ్రీకి సంబంధించి వేయడానికి కూడా ఈజీ ఉంటుంది ట్రిమ్స్ వాళ్ళు ఈ బేస్ బోర్డునే ఇక్కడ వాడిర్రు ఈ డోర్స్ కి ఈ 3 డోర్స్ కి బట్ వచ్చిన తర్వాత నేను చూసి నాకు ఇట్లా వద్దు ఇది మరి ప్లెయిన్ ఉంది ఒకటే సైడ్ కి ఇట్లా ఉంది నాకు ఇట్లా వద్దు ఇట్లా డిజైన్ డిజైన్ లెక్క కావాలని చెప్పిన వెళ్ళి మేము మార్నింగ్ హోమ్ డిపోకి వెళ్ళి తీసుకున్నాము ఇంకొకటి
సో ఇవి మూడు ఒకలా ఉండబోతున్నాయి మిగతా అన్ని ఇంకొకలా ఉండబోతున్నాయి This is painted? Yeah. Yeah. Oh. It's red. You see? Yeah. Oh. Lot of difference. Baseboards. ఫైనల్లీ మేము షాండ్లర్ డిసైడ్ అయిపోయినాము ఎన్ని ఆన్లైన్ సైట్లు వెతికానో ఎంతమందిని అడిగానో రెండు మూడు స్టోర్లు తిరిగాను స్టోర్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అండ్ స్టాండర్డ్ బేసిక్ ఉండే బట్ నేను ఆఫ్కోర్స్ నేను ఐ వోంట్ కాంప్రమైజ్ విత్ సింపుల్ అంతటా ఎక్కడ చూసినా కనిపించే లాంటివి వాటితో నేను కాంప్రమైజ్ అవ్వలేను బికాస్ ఇట్స్ మై హౌస్ కదా వి కాల్ ది షాండ్లర్ This is the chandelier we ordered online lo order chesnam amazon lo baita chaala stores lalo dirinam chaala vaatlalo use unde maaku naku aa crystals aa stones lag gaakunda kodi different ga unde anduke id order chesnamu idu etlu untado ikkada pakkana clip pedta chudandi adantha settle ayindadu maname anta fix cheskovali chaala pani unta dinike idem pagalevu kada అతన్ని రమ్మని హెల్ప్ అడుగు మరి ఫైర్లు అన్నట్టున్నా మెల్లిగా క్రిస్టల్స్ పగులుతాయి అలా వెయిట్ ఉంటదేమో కోల్ కదా మునుపు అసలు ఇక్కడ ఏం లేకపోతుండే దిస్ వాజ్ క్లెయిన్ ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ వచ్చాయన్నమాట అండ్ అది పెయింట్ మనం వేయాలనుకుంటుంది ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఆల్రెడీ అది ఇవాళ మోస్ట్లీ ఈ ట్రిమ్ ల మీదనే వర్క్ చేస్తున్నారు ముందు మనకున్నాయి గివ్ ముందు మనకు గివ్ ఉంటుండే గివ్ ఇట్లాంటి ఇప్పుడు ఇవి 4 ఇంచెస్ వైడ్ మునుపు ఇక్కడ ఉన్నది జస్ట్ 2 ఇంచ్ వైడ్ అన్నమాట హాయ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఈ కలర్ ఉండే ముందు వైట్ వేసేసారు ఇక్కడ రాలేదు ట్రిమ్స్ వైట్ మనిషి ఉంది కదా వైట్ వైట్ కలర్ టూ ట్రిమ్ లేకపోతే గట్లా కనిపిస్తుంది ఖాళీ ఖాళీ మధ్యలో గంట ఖాళీ ఉంది బట్ ఒక్కసారి ఇట్లా ట్రిమ్ యాడ్ చేస్తే అదంతా కవర్ అయిపోతుంది అన్నమాట ఇటు కొత్తది పెడతారు అండ్ ఇదంతా ఈ గ్యాప్ అంతా అందులో కవర్ అవుతుంది ఓ ఇది చాలా గ్యాప్ ఉంది బేస్ బోర్డు ఒక్క సైడ్ గిట్లుంది కదా ఎందుకంటే ఇది మీదికి వస్తుంది కింద సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇదేమో ట్రిమ్ ఇది మళ్ళీ నిన్న సపరేట్గా వెళ్ళి తీసుకొచ్చింది దీనికి 2 సైడ్స్ ఉంది ఇట్లా డిజైన్ ఉండాలని చెప్పేసి ఇది ఇట్లా ఒక ప్యాకెట్స్లలో తీసుకొస్తారు అనమాట తెచ్చి వీటిని ఈ లెంత్ చూసుకొని అక్కడ నుండి ఇడికి ఆ యాంగిల్ 45 అట్లా కట్ చేస్తారు అన్నట్టు వాటిని దాంతో కట్ చేస్తారు స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా 0 డిగ్రీస్ అని ఉంది కదా అది స్ట్రైట్ 45 డిగ్రీస్ అని అంటే ఇట్లా కట్ అవుతుంది ఇటు 45 డిగ్రీస్ అంటే ఇట్లా కట్ అవుతుంది అట్లా ఇదేమో ఒక 45 కట్ చేస్తుంది ఆ కార్నర్ ఏమో ఇంకో 45 కట్ చేస్తుంది ఇటు ఆ మధ్యలో ఇంకొక పేజ్ తీసుకొని వీటన్ని వెనకాల గ్లూతోనన్నా పెడతారు లేదు అంటే నెయిల్ గన్ అని ఉంటుంది ఒక గన్ను అందులో అన్ని చిన్న చిన్న నెయిల్స్ మొలలు ఉంటాయి అన్నట్టు ఇది ఈ మెషిన్ తోని హోల్స్ చేస్తారు చిన్న చిన్న హోల్స్ లోపలికి ఆ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత దీన్ని కవర్ చేస్తారు ఇప్పుడు దీనికి కూడా ఎక్కడో ఉండు చిన్న చిన్నవి అక్కడక్కడ ఉండుంటాయి వాటిని వుడ్ ఫిల్లర్స్ తోని కవర్ చేస్తారు కవర్ చేసి క్లీన్ చేసి
పెయింట్ వేసేటప్పుడు ఇదంతా పెయింట్ చేస్తారు అన్నమాట సో అది ప్రాసెస్ ఆ ప్లేస్ లో పెట్టడం అనేది ఇబ్బంది అవుతుంది ఆ సైజ్ యాంగిల్ అన్నది అలా ఇబ్బంది అవుతుంది అప్పటి నుండి అక్కడ ట్రై చేస్తున్నాను అన్నారు అన్నమాట ట్రై చేస్తున్నారు అప్పటి నుండి అట్లా పీసులు పీసులు పెట్టి చేస్తారు ఇప్పుడు ఆయన వ్యక్తికి కొలిచి వచ్చి మళ్ళీ చేస్తున్నాడు తను వచ్చిన యాంగిల్లో అట్లా ఏ గ్యాప్స్ ఉన్నా వాటిని ఫిల్ చేసేస్తారు దీంతో దీన్ని కాక్ అని అంటారు ఈ కాక్ అని వాటిని అట్లా ఫిల్ చేస్తారు అన్నమాట ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా స్మూత్ ఫినిషింగ్ కోసం అనేసి దీన్ని వాడతారు ఇప్పుడు అది మీదంతా స్మూత్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాడు అతను అండ్ ఇంకా అక్కడ చేయడానికి అది కష్టపడుతున్నాడు మేము డోర్కి డోర్ని అట్లే ఉంచుతున్నాం అది జస్ట్ చుట్టూ ఉన్న ట్రిమ్ అవి ఆ చిన్న ట్రిమ్లు తీసేసి పెద్ద ట్రిమ్లు పెట్టిస్తున్నాం అనమాట డోర్ అట్లే ఉండబోతుంది ఎందుకు అని అంటే డోర్ ఒక డోర్ కొనడానికి తక్కువే అంటే $30-40 బట్ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ 200 పడుతుంది అనమాట ఒక డోర్ ఇన్స్టాల్ చేయడానికి అలా ఏదో సైజులు చూడాలంట కట్ చేయాలంట ఏదో సో అట్లా మేము ఇప్పుడు చేయాలంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో 9 డోర్స్ ఉన్నాయి దానికి ఒక $2,000 అవుతుంది సో దానికోసం అనేది మేము ఒక ఆప్షన్ వెతికినాము అదేంటంటే దీనికి ఇప్పుడు ఈ చుట్టూ ఎట్లా యాడ్ చేసినామో అట్లా సన్నంగా ఇంతే వెడల్పున్న కట్టెలు దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి వాటిని కూడా కడిగేసి దీని మీద ఇట్లా పెట్టాడు నా రిఫరెన్స్ ఫోటో ఇక్కడ పెడతా అట్లా పెట్టి చేద్దామని మేము అనుకుంటున్నాం ఒక దాంతో ఒక డోర్కి అని అనుకుంటున్నాం సో లెట్స్ సీ జస్ట్ 1 కోట్ అయింది ఇప్పటి వరకు ఇక్కడ వేసిర అనమాట మా మాస్టర్ బెడ్రూమ్లో ఇట్స్ లుకింగ్ బిగ్గర్ కదా స్పేషియస్గా కొత్తగా ఆఫీస్ అయిపోగానే మేము ఫస్ట్ చేసే పని వచ్చి చెక్ చేయడం అనమాట ఎందుకంటే వీళ్ళు ర్యాపప్ చేస్తున్నారు ముందు ఒకసారి వాళ్ళతో మాట్లాడి రేపు ఏమైనా కలిసి షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయా చెక్ చేసుకొని అలాంటివన్నీ చూసుకొని ఏమైనా మెయిల్ కొనుకొచ్చి ఇవ్వాలా అలా అన్ని మాట్లాడుకుంటున్నాము అందుకనే వస్తాము ఈవినింగ్ ఇవాళ వచ్చేసరికి సీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అలా తడిగా ఉంది అదే డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ అవసరమా లేదా అని చెక్ చేసి అప్పుడు వేస్తారంట సో రేపు తెలుస్తుంది ఇంకొకటి అవసరమో లేదో అనేసి బట్ ఇట్స్ ఆల్రెడీ లుకింగ్ గ్రేట్ ఈ రూమ్లో ఒక బేజ్ కలర్ ఉంటుండే డార్క్ బ్రౌన్ కలర్ బట్ లుక్ అట్ దట్ పెయింట్ స్మెల్ ఇట్లా వస్తుంది ఆ కలర్ అది కూడా కాదు అది ఆఫ్ వైట్ ఇంట్లో ఉండే కలర్లు నార్మల్గా ఆ కలర్లు వేసుకుంటారు ఆ వైట్లు బట్ నేను ఒక బ్రైట్ వైట్ తెచ్చాను అనమాట ఇట్స్ లైక్ ఎక్స్పెరిమెంట్ అనే అనుకోవాలి బట్ స్టిల్ డేర్ చేసిన చాలా వీడియోలలో అట్లల్లో చూసి వేసుకుంటారు అని చూసి చేసిన అన్నమాట ఈ క్లాజెట్కి లోపల అవన్నీ మళ్ళీ వేస్తారు సో దిస్ ఇస్ అనదర్ రూమ్ ఈ రూమ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ రూమ్ అట్లే ఉంది దీనికి ఫస్ట్ ఇంత డార్క్ కలర్ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రైమర్ వేసి దాని మీద వేస్తారు అన్నట్టు సో దీనికి మేబీ రేపు అయి ఉండొచ్చు సో దిస్ ఇస్ day 5 and day 6 ఆఫ్ రెనోవేషన్ ఈ 2 డేస్లో ఇవన్నీ జరిగాయన్నమాట కమింగ్ డేస్లలో ఇంకా చాలా చాలా జరగాల్సింది ఉంది ఫ్లోరింగ్ రాబోతుంది కార్పెట్ రాబోతుంది షాండ్లేర్ తెచ్చాం కదా అది ఇన్స్టాల్ అవ్వబోతుంది పెయింటింగ్ కంప్లీట్గా అయ్యాక ఎలా ఉండబోతుందో ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లలో చూడబోతున్నారు సో మేక్ షూర్ టు వాచ్ దెమ్
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేటివ్ గా అనుకుంటున్నాను, అండ్ మీకు ఏ రకంగా నేను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మీ వాల్యుయబుల్ టిప్స్, సజెషన్స్, ఎనీథింగ్, మీ ఒపీనియన్, ఎక్స్పీరియన్సెస్, అలా ఏది షేర్ చేసుకోవాలనుకున్నా కూడా కింద కమెంట్స్ లలో చెప్పండి. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కూడా రాబోతున్నాయి, వాటిని చూడాలి అంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అండ్ ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వీడియో కూడా నేను చేస్తాను, వాటిని కూడా చూడండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ పార్ట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.